హలో అండి, నమస్తే. ఈ ఆలూ ఫ్రైని చూస్తూనే నోరు ఊరిపోతుంది కదండి. ఆలూ ఫ్రై అనుకున్నారంటే పప్పులో కాలేసినట్టే. మరి ఇదేంటి అనుకుంటున్నారా? ఈ రెసిపీ ఏంటో తెలుసుకోవాలనుంది కదూ. నిన్న మా ఇంట్లో డిన్నర్కి ఇడ్లీలండి, కానీ పిల్లలెవరూ టిఫిన్ చేయలేదు. సో ఆ ఇడ్లీలన్నీ అలానే మిగిలిపోయాయి. సో ఈ లెఫ్ట్ ఓవర్ ఇడ్లీలన్నీ నేనేం చేస్తానంటే, ఎప్పుడు మిగిలిపోయినా ఒక స్టోరేజ్ కంటైనర్లో వేసి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. మరుసటి రోజు హ్యాపీగా ఒక స్నాక్కో టిఫినో తయారు చేసేస్తాను. సో మీ ఇంట్లో కూడా ఎప్పుడన్నా లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉన్నాయనుకోండి, ఇలాంటి ఒక ప్లాస్టిక్ కంటైనర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి. ఆ తర్వాత ఇప్పుడు ఈ వీడియోలో నేను చూపించే విధంగా తయారు చేసుకున్నారనుకోండి, చక్కటి స్నాక్ కానీ టిఫిన్ కానీ మీరు ఎంజాయ్ చేయొచ్చు. ఈ పొడిని చిట్లం పొడి అంటారండి. ఆల్ పర్పస్ పొడి అన్నమాట ఇది. అన్ని టిఫిన్స్లోకి, అన్ని వేపులలోకి యూస్ చేసుకోవచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ రెసిపీ కూడా నేను త్వరలో అప్లోడ్ చేస్తాను. డిస్క్రిప్షన్ బాక్స్లో ఇంగ్రీడియంట్స్ ఇస్తానండి, ఇది ఎలా తయారు చేసుకోవాలని. అన్ని రకాల పప్పులు, నువ్వులు, ధనియాలు, ఎండుమిరపకాయలు వేసి చక్కగా ఈ పొడి తయారు చేసుకున్నారనుకోండి, అన్నిట్లోకి యూస్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో బాగా గమనించండి. ఇప్పుడు లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ని చిన్న చిన్న పీసెస్గా ఇలా కట్ చేసుకుంటున్నాను. మీ దగ్గర కూడా ఇడ్లీస్ మిగిలిపోయినప్పుడు చక్కగా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోండి. ఇలా అన్ని ఇడ్లీస్ కూడా పీసెస్గా చేసుకోవాలి. అన్నిటినీ ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇంకా దీనికి కావాల్సిన పదార్థాలు చూపిస్తున్నాను. పోపు వేయడానికి ఉద్దిపప్పు, ఆవాలు, కాస్త కరివేపాకు, చిట్లం పొడి. స్టవ్ వెలిగించుకొని ఒక కడాయి పెట్టుకొని కాస్త ఆయిల్ వేడి చేసుకోండి. ఇందులోనే ఒక 2 స్పూన్ల ఘీ కూడా వేసుకోండి, అంటే నెయ్యి. చాలా టేస్ట్ ఇస్తుంది నెయ్యి, కంపల్సరీ వాడండి. ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఆయిల్, నెయ్యి వేడెక్కాక 1/2 స్పూన్ ఉద్దిపప్పు, ఆవాలు వేసుకోవాలి. ఇందులోనే ఒక 2 ఎండుమిర్చి తుంచి వేసుకోవాలి. ఇవి బాగా వేగాక కరివేపాకు వేసుకోండి. ఈజీ స్నాక్ అండి, చాలా బాగా ఉంటుంది. పిల్లలు కూడా లైక్ చేస్తారు. తప్పకుండా ఒకసారి ట్రై చేయండి అందరూ. కరివేపాకు కూడా బాగా వేగాక 1/2 స్పూన్ పసుపు, మీకు ఇష్టమైనంత కారం అండి, నేనైతే 1 స్పూన్ వాడుతున్నాను. కారం మాడకుండా చకచక కలుపుకునేయండి ఆయిల్లో. ఇప్పుడు ఈ ఇడ్లీ పీసెస్ అన్నీ కూడా యాడ్ చేసుకోవాలి. అంతా బాగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇడ్లీ పీసెస్ ఆయిల్ని బాగా అబ్జార్బ్ చేసేసుకుంటుంది. మంచి రంగు కూడా వచ్చాయి చూడండి. రుచికి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మన దగ్గర ఉన్న చిట్లం పొడిని 3 స్పూన్స్ కలుపుకోవాలి. ఎంత పొడి వేసుకుంటే అంత టేస్టీగా ఉంటుందండి, అంత స్పైసీగా ఉంటుంది కూడా. ఇడ్లీలు చప్పగా ఉంటాయి కాబట్టి ఈ పొడి వల్లే మంచి రుచి వస్తుంది. కాబట్టి 2-3 స్పూన్స్ పొడి కలుపుకోవాలి. హోటల్స్లో అయితే నార్మల్ ఇడ్లీస్ పైనే కట్ చేయకుండా పొడి వేసి నెయ్యి వేసి టాస్ చేసి ఇస్తారండి. దాన్నే మసాలా ఇడ్లీ అని, పొడి ఇడ్లీని అంటారు వాళ్ళు. మనమైతే దీనికి పొడి మసాలా ఇడ్లీ అని పేరు పెట్టుకుందాం. ఇప్పుడు ఫైనల్గా నేను 1 స్పూన్ నెయ్యి యాడ్ చేస్తున్నాను. అంతేనండి, బంగాళాదుంపను మిమిక్ చేసే ఈ పొడి మసాలా ఇడ్లీ రెడీ అయిపోయింది. సో ఫ్రెండ్స్, లెఫ్ట్ ఓవర్ ఇడ్లీస్ ఉన్నాయని బాధపడకుండా చక్కటి టిఫిన్ రెడీ చేసుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనున్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, ఎందుకంటే మన వీడియోస్ నోటిఫికేషన్స్ అన్నీ ఇమ్మీడియట్గా అప్డేట్ అవుతాయి. ఓకే అండి,
మరిన్ని వీడియోస్తో మళ్ళీ మీ ముందుకు వస్తుంది మామ్స్ కిచెన్. టిల్ దెన్ సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ మామ్స్ కిచెన్. బాయ్.